మన మోహన్ రెడ్డి పోలేదా? మోహన్ రెడ్డి ఇంటికి వచ్చిన రెడ్డి కొడుతున్నారు. విష్ యూ హ్యాపీ బర్త్డే శ్రీధర్ రెడ్డి, విష్ యూ హ్యాపీ బర్త్డే శ్రీధర్ రెడ్డి. Come on, claps. University Meghala Kantarao ee roju vaari anniversary sandarbham Mona Ramamurthy gariki పట్టణ, అదేవిధంగా వారి టీమ్ మెంబర్స్ అందరికీ, ఆర్గనైజర్లకు, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న పదమూడు పెద్దలు, గురువులు శ్రీ మోర అన్నం గారు అందరికీ, సోదరి సీనియర్ నాయకురాలు వైస్ చైర్మన్ అక్క రమక్క గారికి, కౌన్సిలర్స్ అందరికీ, క్రీడాకారులకు, కోఆపరేషన్ మెంబర్లకు, గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొంటున్న జగదీశ్వరి అశ్విని గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, పాత్రికేయ మిత్రులకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు కరోనా పీడ తర్వాత, పూర్తి పోలే గారు కొంత తగ్గిన తర్వాత మళ్ళీ కొంత సామాన్య జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మానసికంగా ఎంతో ఇక్కడ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, ఇది ఆడేవాళ్ళకే కాకుండా చూసే వాళ్లకు, మిగతా క్రీడాభిమానులు అందరికి కూడా ఎంతో ఆనందదాయకంగా ఇస్తుంది. క్రీడలు మన స్నేహభావానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అందుకనే ఇవాళ గ్రామస్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశాన్ని ఒలింపిక్స్ వరకు పెడతారు. ఎందుకంటే వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఒకరికొకరకు మనము ఒక పంచుకునే వేదికగా ఉంటుంది. ఇవాళ ఇక్కడ ఏర్పడ్డ ఈ కార్యక్రమం మీ మధ్యలో ఒక సోదరభావాన్ని, స్నేహభావాన్ని పెంచడమే కాకుండా శారీరకంగా మంచి ఉండాలని చూస్తుంది. మరి ఈ సందర్భంలో నేను చైర్మన్ గారు అడిగిన
మరి క్రికెట్ అంటే క్లచ్ ఆడిపోతే అయ్యేది కాదు, ఎందుకంటే నేను కూడా మంచిగా ఆడుతుంటే నేను స్పోర్ట్స్ సెలెక్టర్ని చాలాసార్లు చెప్తూ ఉంటాను. సిద్ధార్థ అమెరికాలో ఫస్ట్ స్పోర్ట్స్ సెలెక్టర్ నేనే. ఇది ఉండాలంటే ముందర ఫిట్నెస్ ఉండాలి. ఆడే ప్రతి క్రీడాకారుడు పొద్దుగాల ఒక అర్ధగంట సేపు రన్నింగ్ జిమ్ యోగా వ్యాయామం మినిమం నేను చెప్పేది 1 అవర్ చేయాలి. అప్పుడు ఈ 10 గంటలు మంచిగా ఆడతారు. ఇప్పుడు కొద్దిగా అలకాయ అయిపోయింది, 5 రోజులు ఆడబోయి, 1 రోజు కలిసింది, 1 రోజు ఆడబోయి, 7 రోజులు కలిసింది, 7 రోజులు ఆడబోయి, 2 గంటలు కలిసింది. కానీ ఆ 2 గంటలు అయినా కానీ శ్రమించాలంటే ఏదైనా కానీ మన ఫిట్నెస్ ఉండాలి. సౌండ్ బాడీ విలాజ్ సౌండ్ మైండ్. మనం ఫిట్గా ఉంటే మన మైండ్ కూడా మంచిగా ఉంటుంది, చదువుకోవడానికి కూడా మనకు మంచిగా ఉపయోగపడుతుంది, ఏకాగ్రత వస్తుంది. కాబట్టి ఏకాగ్రత ఉంటేనే మనం ఆడగలుగుతాం. ఇప్పుడు బాల్ని కొట్టినా అంటే ఏకాగ్రత దాన్ని చూస్తేనే కొట్టగలిగా అంటే గాలి పోతుంది చదువుతుందా. ఆ ఏకాగ్రత మనం ఇచ్చుకోవాలి. ఆ ఏకాగ్రత పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన చదువు కూడా మంచిగా ఉండబడుతుంది. కాబట్టి ఈ క్రీడలు అనేవి ఎప్పుడు